నువ్వు చూడరా ఈ బాల్ అవుట్, నేను ముందు బాల్ బండెక్కు, నిన్ను మిల్రాజ్ గారు ఎంట పెట్టుకుని తీసుకుని రమ్మన్నారు. ఎందుకు? వివరాలన్నీ ఏడ చెప్తేనే వస్తావా? రారా బండెక్కు. కొంపతీసి ఇంట్లో వాళ్ళకి చెప్పేసిందా? మీరు వెళ్తూ ఉండండి, వచ్చేస్తాను. ఎంట పెట్టుకుని తీసుకురమ్మన్నారని చెప్పానా? చెప్పినట్టే. వయసులో పశువుల పండుగ వస్తే మనం ఆ చోటు వెళ్లేవాళ్ళం. అసలు ఈ కాలపు కుర్రాళ్ళు ఏంటి ఎలా ఉన్నారు? పడమటి చూడం గనక తూర్పుకి పశువులను వదిలేయాలి. అక్కడ రాళ్ళు రప్పులు ఎక్కువగా ఉన్నాయి. గ్రౌండ్ దగ్గర ఉన్న వాళ్ళని తీసుకురమ్మన్నాను. నువ్వు అక్కడే ఉన్నావా? సర్లే, గాని నలుగురు కుర్రాళ్ళని తీసుకెళ్లి అంత శుభ్రం చేయించు. అమ్మయ్యా, రూట్ క్లియర్. ఏ ఆగు, మా ఇంటికెళ్ళు, రాజలక్ష్మి ఉంటుంది. నేను చెప్పానని చెప్పి 2000 తీసుకుని పండక్కి డబ్బులు వసూలు చేస్తారు కదా వాళ్ళకి ఇచ్చేయి. ఏ ఉండు రసీదు, నా పెళ్ళం పేరు రాయమను. ఏ ఎందుకే నవ్వుతావు? నా పెళ్ళం అదృష్టవంతురాలయ్యా. ఏ ఈ అన్నం తీసుకెళ్ళి పశువులకు పెట్టండి. ఇదిగోరా వదలరా, ఈడొకడు పని పాట లేదు. ఖచ్చితంగా చెప్తున్నా, నమ్మకుండా పోతావేంటి? అయ్యో కమలా, నేను ఎత్తుకుని ఆడించిన పిల్ల, బాగున్నావమ్మా? నేను బాగున్నాను, మీరు బాగున్నారా? ఏంటి మెల్లువైపోయి రానంటున్నారు? ఎక్కడికి పనులకు వెళ్ళొద్దన్నాడు మా వాడు. పాకల్లో 12 రూపాయలకే బిర్యానీ పెడుతున్నారంట, మీ అమ్మ చెప్పింది. ఇంతే ఎంత బిర్యానీ పెట్టి ఒకే ఒక మాంసం ఒక పెట్టి 12 రూపాయలు తీసేసుకున్నాడు. 12 రూపాయలకి బిర్యానీయా? 12 రూపాయల? అది 112 రూపాయలు అవుతాయా? 12 రూపాయలు అని చెప్పినందుకు 3 రోజులు నిద్రపోలేదు. 112 అని చెప్పుంటే హార్ట్ అటాకే వచ్చుండేది. నేనేమన్నా అబద్ధం చెప్తున్నానా? వాడు ఇక్కడ ఉన్నా అడిగి ఉండొచ్చు. ఇదిగో ఇక్కడే ఉన్నాడు. రే ఖాళీ, ఇలా రా బాబు. నువ్వు పాకాల్లో 12 రూపాయలకి బిర్యానీ కొనిచ్చావు కదా, కామల నమ్మనంటోంది. నువ్వు చెప్పయ్యా. అవునండి, 12 రూపాయలే. ఊరు నుంచి తిరిగి రాగానే చొక్కా కూడా విప్పలేదు, కమల ఎలా ఉంది అని అడిగాడు. చిన్నప్పటి నుంచి ఇద్దరు కలిసి మెలిసి ఆడుకునేవాళ్ళు కదా. సరే, నేను వెళ్ళాలి, బయలుదేరా. సరే సరే, వెళ్ళరా బంగారం. ఏం కమలా, నువ్వు తీసుకొస్తున్నావేంటి? ఇంట్లో ఎవరు లేరేంటి? ఇదంతా చూడాలని ఆశగా ఉంది, అందుకే వచ్చాను. అయ్యో, వీడొచ్చేసాడే. ఇటీమా. అత్తిక చిక్కో అన్నా. ఎడదే అతికు చిక్కోవా? గాయము జాంగ్రీబో, కాయకాయ దుక్క అన్నా. ఎడదే గాయము జాంగ్రియా? ఏం మాట్లాడుతున్నావా? మలాయ్ అన్నా, మలాయ్. ఓ, మలాయ్ భాష నీకు తెలియదు కదా? దానికి అర్థం ఏంటంటే ఏదేమైనా నేను అలా మాట్లాడడం తప్పే, ఐఎమ్ సారీ అని అర్థం. ఏ నువ్వు ఎప్పుడన్నా నా దగ్గర తప్పుగా నడుచుకున్నావు? అదన్నా, ఏదేమైనా కోట గోడ దగ్గర నీ బండి ఆపేసి అలా చేద్దామా ఇలా చేద్దామా అనడు తప్పే కదా, అందుకే సారీ అన్నా. నేనెప్పుడు బండి నడిపాను, నువ్వెప్పుడు ఆపావు? లేదు లేదన్నా, నేను రాత్రి అంతా నాకు నిద్రే పట్టలేదు, చాలా ఫీల్ అయ్యానన్నా. సారీ అన్నా. రే ఖాళీ, ఏం వాగుతున్నావు? నువ్వే తీసుకురా, నేను వెళ్తున్నాను. ఇది ఎందుకు సారీ చెప్తున్నట్టు అర్థం కావట్లేదే. ఇదికేం గాలి గిలి పట్టిందా? ఏంది రే, మీ మధ్య ఇదంతా ఇప్పుడు జరిగిందిరా? రే ఇలా చూడు, ఇప్పుడు ఆ అమ్మాయి మనసులో నా మీద లవ్ ఉందో లేదో నాకు తెలియాలి. దానికి ఏదైనా ఐడియా చెప్పు. ఇది పట్టుకో.
కానీ స్కూల్లో ఓ పిల్లోడు మెసేజ్ పంపించాడని మిల్లరాజు గారు స్కూల్కి వెళ్ళి ఆ పిల్లోనే కాకుండా ఆ పంతుల్ని కూడా చితకబాదాడు. లోటస్ దగ్గర ఫోన్ లేదు కదా? నేను మాట్లాడేది ఏంది, ఈడ ఆనందం ఏంది? ఇట చూడు, ఐడియాలు చాలానే ఉన్నాయి కానీ ఈ విషయానికి ఏమో ఐడియా నేను చెప్తాను రా. నేను ఒక ఫోన్ కొనబోతున్నాను, ఆ ఫోన్ని ఆ అమ్మాయికి ఇవ్వబోతున్నాను, దాన్ని తను దాచుకోబోతోంది. దాస్తే ఉన్నట్టే ఊరిని చూస్తే ఫట్టని అర్థమా? రే కాళీ, ఎక్కడికి బయలుదేరుతున్నావు? స్నానం చేయబోతున్నా, చూస్తే తెలియట్లా. స్నానం చేయబోతున్నావా? ఇంతవరకు నాకు తెలిసి పౌడర్ రాసుకుని స్నానానికి వెళ్ళడం నేను ఇప్పుడేరా చూస్తున్నాను. ఏదైనా అన్నావా? నేనేమనలేదులే. ఒక్కతే వచ్చింది అనుకుంటే ఏమే, మన ఇంటి దగ్గరే పంపు సెట్ ఉంది. నేను అసలే బాలింతురాల్ని, నన్ను ఎందుకే ఇంత దూరం లాక్కొచ్చా? ఊరికే ఆపోసాలు పడుకు, ఇక్కడ స్నానం చేసినట్టు ఫ్రీగా అక్కడ చేయగలవేంటి? ఏకా నీకు నెలలు నిండకుండానే పిల్లాడు పుట్టాడు? నెలలు నిండకుండా నాకెందుకు పిల్లాడు పుట్టాడే? 10 నెలలకు ఒక రోజు అటు కాదు ఇటు కాదు. ఇప్పుడు దొరికావులే. నేను దొరకడం ఏంటే? అవును, నీ పెళ్లి తారీఖు ఏంటి? జూన్ 15. జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్. అంటే నీకు మార్చిలోనే కదా బిడ్డ పుట్టాలి. మరి జనవరిలో ఎలా పుట్టాడు? ఏంటే నీ ఉద్దేశం? అంటే నిశ్చితార్థానికి పెళ్లికి మధ్య నీకు బావకి సంథింగ్ ఏదో జరిగింది. పెద్దగా ఏదో కనిపెట్టింది. అయితే చెప్పక ప్లీజ్, ఏం జరిగిందో చెప్పు ప్లీజ్. చెప్పక చెప్పు చెప్పు అక్క చెప్పక. నేను జాలట్లో పాత్రలవి తోముతున్నానా, అప్పుడు మీ బావ ఫోన్ చేశాడు. ఏంటో నన్ను ఫోన్ తీస్తే వెంటనే బయలుదేరి పంపుసెట్ దగ్గరికి రమ్మన్నాడు. ఇక్కడికే నేను కూడా ఏదో గిఫ్ట్ ఇస్తాడని పరిగెత్తుకుంటూ వచ్చి చూస్తే లోపలికి రా అన్నాడు. తర్వాత ఏంటో నన్ను లోపలికి వెళ్ళి చూస్తే చేయి పట్టుకు లాగాడే. అదో ఉయ్యాల ఊగుతోందిగా గిఫ్ట్. నేను నవ్వుని కంట్రోల్ చేసుకోలేకపోతున్నానక్క, స్నానం చేసి మూడే పోయింది. ఫోన్ ఇప్పుడు ఎలాగో కుదరలేదు, అట్లీస్ట్ స్నానం చేయడమైనా చూద్దాం అనుకుంటే అది జరగలేదు. ఇద్దరు ఆడవాళ్ళు ఒక చోట చేరితే ఎన్ని విషయాలు బయటకు వస్తున్నాయి. వీళ్ళు కానీ మీటింగ్ పెట్టారు, కాపురాలు కూలిపోయేలా ఉన్నాయి. అయ్యో, ఈ విషయం బయట ఎక్కడా చెప్పకూడదే. ఎలాగో కను పండకు వస్తావుగా, చెప్తాను. ఇప్పుడు తర్వాత పొడి పెళ్ళైన ఆడవాళ్ళకి 100 మీటర్ల పరుగు పందెం. ఎక్కడికి ఫోన్ ఇవ్వడానికి? నువ్వు అక్కడికేం వెళ్ళొద్దు, ఇక్కడే ఉండి మైక్లో కమల వచ్చి ఫోన్ తీసుకుపో, మనం రాత్రిపూట లవ్ చేసుకుందాం అని చెప్పు. జ్యోతి ఓడిపోయా, అప్పుడు ఇక్కడ పోటీలేం జరగవు. మిల్లరాజుకి తెలిస్తే ప్రత్యేకించి పోటీలు ఏర్పాటు చేస్తాడు. ఇంతమంది మధ్యలో నువ్వు మట్టుకు సపరేట్ గా కనపడేలా ఏదైనా ప్లాన్ చేయబావా, అప్పుడే ఏదో ఒకటి వర్కౌట్ అవుద్ది. బ్రెయిన్, లివర్, ఏదో ఒకటి. నేను కావాలంటే అలా డైవ్ కొట్టి ఇలా నుంచోనా? ఆర్ని ఏంట్రా ఆవు అంటే యాక్షన్లో దిగిపోతున్నావు, కొంచెం కామెడీ గేమిడీ చేయరా, అప్పుడే అమ్మాయిలు నవ్వుతారు, లవ్లో పడతారు. ఎప్పుడు యాక్షన్. ఆడోళ్ళ ఆటలు కానివ్వండి అయ్యా, వాళ్ళు పాలు బెతకాలి కదా. ఎవరి పను వాళ్ళు చేసుకుంటారులే, లేకపోతే నువ్వు వెళ్ళి బెతుకు. జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, జనవరి, ఎలా లెక్కెట్టి చూసినా 8 నెలలే వస్తున్నాయి. కమలా, మన ఇద్దరివే కదా మాట్లాడుకున్నాం, వాడికి ఎలా తెలిసిందే? నిజంగా నేను ఎవరితోనూ చెప్పలేదక్క, వీడికి ఎలా తెలిసిందో నాకు తెలియదు. కమలా, వాడి ఏదో చెప్తుంటే మీరెందుకే ఇక్కడ గొడవ పడుతున్నారు? అదేం లేదక్క, ఈ అక్క బావ పంపు రండి రండి, సోడా బట్టిల్ గేమ్ స్టార్ట్ అవుతుందట. లేకపోతే నాకు మైకి పో.
ప్రెసిడెంట్ గారు వస్తున్నారు. అయ్యా రండి 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 రండి, నమస్కారం. ఇప్పుడు ఈ స్కూల్ ఉంది కదా, ఇది కట్టిన స్థలం ఉంది. ఈ స్థలం మన ప్రెసిడెంట్ గారు మనకు ఉచితంగా ఇచ్చారు. ఈ విషయాన్ని మన గ్రామ ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు. మన కమల కూడా ఉంది, తనే ఈ పోటీలో గెలబోతుంది. ఏ బాలరాజు, ఏంటయ్యా ఇది, మీ అమ్మాయి ఒక్కచుక్క కూడా బాటిల్లో పోసేలాగా లేదు. పావాణ్ణి పైకి ఎగ్గట్టు, చేతులు దగ్గరికి చేర్చు, గ్యాప్ లేకుండా దగ్గరికి చేర్చు, త్వరగా పో, వెళ్ళు త్వరగా, అది అది వెళ్ళు వెళ్ళు, అది వెళ్ళు వెళ్ళు త్వరగా. ఆయన కూతురు ఆయన గెలిపించుకున్నాడులే, ఇంకెందుకు మన